అల్లు అర్జున్ కు కెరీర్ లో మంచి సక్సెస్ రేటే ఉంది. అయితే బయట నిర్మాతలకు బాగా డబ్బులు తెచ్చిపెట్టిన బన్నీ తన తండ్రికి మాత్రం మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు. సొంత బ్యానర్ లో చేసిన హ్యాపీ బద్రీనాథ్ సినిమాలు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే ఆ మచ్చల్ని సరైనోడు సినిమాతో చెరిపేయాలని పట్టుదలతో ఉన్నాడు బన్నీ. ఈ సినిమా మీద ఫుల్ పాజిటివ్ బజ్ ఉండడం, బోయపాటి శ్రీను లాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈ సినిమాను తీస్తుండడంతో తన తండ్రికి బన్నీ ఈసారి కాసుల పంట పండిస్తాడనే అంచనాలున్నాయి. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో కానీ తన తర్వాతి సినిమాను కూడా నాన్నకే చేసి పెట్టాలని డిసైడ్ అయ్యాడు బన్నీ. సరేనోడు తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లింగస్వామి దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కబోతుండడం విశేషం. బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తారట. తమిళ వెర్షన్ కు సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా నిర్మాత కాగా తెలుగు వరకు అల్లు అరవిందే నిర్మిస్తారట. కొంతకాలంగా స్థాయికి తగ్గ సినిమా తీయలేకపోతున్న లింగస్వామి తనేంటో రుజువు చేసుకోవాలన్న పట్టుదలతో బన్నీ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలన్నది ప్లాన్.